దండకాయ మినపప్పు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దండకాయ మినపప్పు కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దండకాయ ముక్కలు 1 కప్పు, మినపప్పు 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. దొండకాయ మినపప్పు కారం. అవునండి. ముందు మనం ఏమైనా కారం ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం షాలో ఫ్రై చేయాలి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుని మినపప్పు గీత గారు కొంచెం మినపప్పు కన్నా కొంచెం తక్కువ శనగపప్పు. ఓకే. ఇవి కొంచెం షాలో ఫ్రై చేద్దాము. అంటే కొంచెం శనగపప్పు కూడా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. లేదా ఓన్లీ మినపప్పు వేసుకో. మినపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. ఓకే. సో అందుకని ఎక్కువ మినపప్పు కొంచెం ఎక్కువ, శనగపప్పు తక్కువ. ఓకే. సో అంటే మనము ఈ కారం రెడీ చేసి పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇదే కారంని మనం దొండకాయకి వేసుకోవచ్చు, బెండకాయకి వేసుకోవచ్చు. ఓకే. కారం కూడా ఇది నిల్వ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంచెం మనము ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఈ మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే. సో ఇంతేనండి, ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా మనం? అంతేనండి, కారంకి ఇదే. సో మీరు ఇంట్లో స్పైసీగా తింటారా, లైక్ మీడియం స్పైసీయా? స్పైసీయేనండి. మరి పిల్లలు కూడా? పిల్లలు కూడా. వావ్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలు అండి. 2 అమ్మాయిలు. సమన్వి, హన్విత. సమన్వి, హన్విత ఏం చదువుతున్నారు? పెద్ద పాప సమన్వి 5th క్లాస్, చిన్న పాప హన్విత 2nd స్టాండర్డ్. సూపర్. సో నాకన్నా ఎక్కువగా వాళ్ళు ఒక్కొక్కరి షోస్ వాళ్ళే చూస్తూ ఉంటారు. అవునా? సో చూసి అన్ని మిమ్మల్ని చేయమని చెప్తుంటారా? అమ్మా ఇందులో ఇలా వస్తుంది చెయ్యి, అందులో అలా వస్తుంది చెయ్యి, ఇందులో ఈజీగా ఉంటుంది చూడు. ఓహో, సజెషన్స్ కూడా? సజెషన్స్ కూడా. సూపర్. పిల్లలు ఈ మధ్య చాలా ఫాస్ట్ అయిపోయారులేండి ఆయన. సో ఈ కొంచెం ఎర్రగా అయితే, కొంచెం ఎర్రగా అయితే చల్లారి పెట్టేసి మనం మిక్సీ చేసేసుకోవచ్చు. ఓకే. చల్లారాలండి. మనం సాల్ట్ కొంచెం వేసుకుందాం ఇందులో. ఇందులో వెల్లుల్లి అలా ఏమక్కర్లేదు? అవసరం లేదండి. ఓకే. ఇది కొంచెం మనం ఫ్రై చేసినంతా కూడా కొంచెం చల్లారాలు గీత గారు. ఓకే. సో చల్లారాక మనం దీన్ని మిక్సీ చేసుకుందాము. ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. గీత గారు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేద్దాము. తర్వాత ఇందులో పోపు సామాన్లు, జీలకర్ర, ఆవాలు. ఇది మనకి డ్రైగా ఉంటుందా లేకపోతే? డ్రైగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ సాంబారు అలాంటి వాటిల్లోకి నంచుకోవడానికి బాగుంటుంది. స్టోర్ ఉంటుందా ఏమన్నా? లేదండి, ఎప్పటికప్పుడే. నెక్స్ట్ మనం ఇందులో దొండకాయలు వేసేసుకుందాం. సో దొండకాయలు అంటే ముందు ఉడికించి వేసుకుంటే అలా బాగోదా? కరెక్ట్గా ఫ్రై అవ్వదు. బాయిల్ చేసి పెడితే ఏమవుతుందంటే అంటుకుపోతాయి, మనకి విడివిడిగా రాదు అన్నమాట. సో పచ్చి ముక్కలు వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మూత పెడదామండి. సో ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? అంటే పాత వంట అన్నారు కదా, మీ అత్తయ్య గారు అండి. మీ అత్తయ్య గారు నేర్పించారు. ఓకే. మా అత్తయ్య గారు నేర్పించారు. ఇప్పుడు దీనికి మనము మూత పెడదాము. సో అది పౌడర్ చేసేసుకుందామా? చేద్దామండి. సో బాగా ఫైన్ గా చేసుకోవాలా, కొంచెం కచ్చపచ్చగా? కొంచెం కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు. పౌడర్ చేసుకున్నాము, కొంచెం పలుకుగా ఉన్నా ఏం కాదు, ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా, ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇంక ఇది దొండకాయ బాగా వేగితే ఇంకా మనం అది ఇందులో యాడ్ చేసుకోవటం. అవును. సో ఇంకా వేగాలి కదండి? ఇంకొంచెం వేగాలండి, ఒక 5 మినిట్స్. సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ దొండకాయ ముక్కలు వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మనం చాలా రకాల ఐటమ్స్లో సాస్ యాడ్ చేసుకుని తింటూ ఉంటాం. సాస్ బయట కొనుక్కోవడం కంటే ఇంట్లోనే మరింత హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. అలా ఇంట్లో సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో కొద్దిగా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే సాస్ మరింత మృదువుగా వస్తుంది. సో చూద్దామండి ఒకసారి. చూద్దామండి. బాగా ఫ్రై అయినాయి చూసారా, మనం డీప్ ఫ్రై చేయకుండానే కొంచెం ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యింది. కాకపోతే కొంచెం దొండకాయ వేగడానికి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లో మనం ఇందాక పట్టిన కారం వేసుకుందాం. ఇది కొంచెం డ్రైగానే ఉంటుందండి. ఓకే ఓకే. ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అయిపోయిందండి. వేయించిన కరివేపాకు, జీడిపప్పు, మనం దీని ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. మన చాయిస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో మరి దొండకాయ మినపప్పు కారం కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. దొండకాయ మినపప్పు కారం తయారు చేసే విధానం, ముందుగా జీడిపప్పు, కరివేపాకు వేయించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు వేసి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మినపప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ మినపప్పు కారం రెడీ.